పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం చేతులెత్తేసిందనే సంకేతాలు మరోపక్క వెనక్కి తగ్గేది లేదు అంటూ దూకుడుగా ముందుకు వెళుతున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అగ్గి రాజేస్తున్నాయి అనడానికి ఎటువంటి సందేహం అవసరం లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు ఒక సంచలనంగా మారాయి గతంలో చంద్రబాబు గారు చేసుకున్న చీకటి భేరాలు కేంద్రంతో ఎవరికి తెలియదు అంటూ తేదీలతో సహా కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు మంత్రి బొత్స సత్యనారాయణ గారు వాస్తవానికి రెండు వేల పద్దెనిమిదిలోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని చెప్పి తొడలుగొట్టిన చంద్రబాబు తర్వాత ఏం చేశారు అంటూ ఒక ప్రశ్న అయితే సంధించారు బొత్స సత్యనారాయణ గారు ఎందుకంటే అప్పుడు కొబ్బరికాయలు కొట్టు మరీ పబ్లిసిటీ చేసుకొని అవి పూజ చేసాం యూ పూజ చేసాం అని చెప్పి డేట్లు పెట్టేసి ఇంకా అయిపోతున్నాయని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే మాటలు కోటలు దాటించారు చంద్రబాబు గారు ఆచరణలో చూసుకుంటే మాత్రం కనీసం ఇంటి గడప కూడా ఆయన దాటలేదు అనేదే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండి బాధ్యతగా పనిచేయాలి దాని గురించి కేంద్రాన్ని నిలదీయాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం మీదే నిందల మోపడం ఎంతవరకు సమంజసం అంటూ మాట్లాడుతూ కొన్ని అంశాలను తెర మీద తీసుకొచ్చారు గతంలో కాసుల కోసం కక్కుత్తుపడి కాంట్రాక్టుల కోసం కక్కుత్తుపడి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేసి ఒక ప్యాకేజీని ఒప్పేసుకుని పోలవరం ప్రాజెక్ట్ని చంద్రబాబు గారు పూర్తి చేయకుండా ఆపేశారు ఆ విషయం ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు అని చెప్పి మరొకసారి బొత్స సత్యనారాయణ గుర్తు అదే నేపథ్యంలో సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల పదహారు రోజున కేంద్ర ప్రభుత్వంతో చీకట బేరాలు చేసుకున్నారు చంద్రబాబు గారు అప్పటి ఫలితంగా ఈరోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో వైసీపీ ప్రభుత్వం నిజానిజాలు ఏమిటో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది వారిని ఒప్పించాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఒకవేళ కేంద్రం కనుక ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అంగీకరించకపోతే ఇప్పుడు పెరిగిన వ్యయం ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా నిధులు సమకూర్చకపోతే ఎటువంటి డెసిషన్ తీసుకోవాలో మాకు తెలుసు అంటూ బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి ఇదే నేపథ్యంలో చంద్రబాబు గారి చీకటి బేరాల అంశం మరొకసారి తెర మీదకు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు బొత్స సత్యనారాయణ గారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు వైరల్ చేస్తున్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి